ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన సమస్యని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని వేధించే సమస్య ఇది, ఆందోళన, యాంగ్జైటీ. ఒకవేళ యాంగ్జైటీ మీకుంటే ఎలాంటి గృహ చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఈ సమాచారాన్ని మొత్తం తెలుసుకుందాం. యాంగ్జైటీ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి నర్వస్నెస్, అంటే నరాలు ఉద్దీపన. మామూలుగా నరాలు కామ్గా ఉంటాయి కదా, కానీ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఇవి ఉద్దీపింపబడతాయి. ఒక రకమైనటువంటి భయం ఆవహిస్తుంది, ఒక రకమైనటువంటి ఆందోళన మొత్తం నిలువెల్లా ఆక్రమిస్తుంది. మామూలుగా పరీక్షలకు ముందు కానీ, లేకపోతే ఏదన్నా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఎవరి కోసం, సొంత వాళ్ళ కోసం కానీ ఈ ఆందోళన రావడం అనేది సహజం. కానీ యాంగ్జైటీ న్యూరోసిస్ అని ఎప్పుడు అంటాము అంటే, ఈ భావాలు అంటే ఈ ఆందోళన, ఉద్రిక్తత ఇలాంటివి అకారణంగా రావటం, చిన్న విషయానికే రావటం, మళ్ళీ మామూలు స్థాయిలో కాకుండా అతలాకుతలం చేసే అంత ఎక్కువగా రావటం, విపరీతంగా ఆందోళన అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, దాన్ని యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు. ఇది మామూలుగా మనసునే కాకుండా శరీరాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేదం అందుకే ఘృతపాత్ర న్యాయం అంటుంది. ఆయుర్వేదం దీన్ని అంటే ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి మరొకటి వ్యాధిగ్రస్తం అవుతాయి. చూడండి, చల్లటి పాత్రలో వేడి నెయ్యి పోసారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ వేడి నెయ్యి వల్ల ఈ చల్లటి పాత్ర వేడెక్కుతుంది. ఆపోజిట్ తీసుకుందాం, అంటే ఏమిటి అంటే వేడి పాత్రలో చల్లటి నెయ్యి పోసారు, అప్పుడు ఏం జరిగింది, ఈ చల్లటి నెయ్యి వేడి పాత్ర వల్ల నెయ్యి వేడెక్కింది. చూసారా, మనస్సు అంతే, శరీరం వల్ల మనస్సు, మనసు వల్ల శరీరం, ఒకదాని వల్ల ఒకటి ప్రభావితం అవుతాయి, ఒకదానినొకటి వ్యాధిగ్రస్తం చేసుకుంటాయి. దీంతో ఈ మానసిక దోషాలు అంటే ఏంటి, రజస్సు, తమస్సు, ఇవి పెరిగిపోతాయి. సత్వమేమో స్థిరంగా ఉంటుంది. ఈ సత్వం స్థిరంగా ఉండే సత్వం రజస్సు తమస్సు ప్రభావం చేత అస్తవ్యస్తం అవుతుంది ఈ మనోదోషాలు. కాబట్టి దీనికి ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా నర్వస్నెస్గా అనిపిస్తుంది, అంటే ఇలాగ చేతులు నలుపుకోవాలనిపిస్తుంది. ఇక భయం, నువ్వు తడారిపోవటం, భయం భయంగా అనిపించటం ఇలాంటివి కనిపిస్తాయి. ఇంకా ఈ భయం ఉంది కదా, దీంతో ఇంకా శ్వాస ఆడనట్టుగా అనిపిస్తుంది అని ఇలాగా బలంగా గాలి పీల్చుతూ ఉంటారు. ఇంకా దీనివల్ల నిద్ర కరువు అవుతుంది. నిద్ర ఎప్పుడైతే కరువు అయిందో అది దాని ప్రభావం మళ్ళీ రోజువారీ జీవితం మీద పడుతుంది. ఇక చిన్న విషయానికే చిరాకు పడుతూ ఉంటారు, ఇరిటబిలిటీ ఉంటుంది. ఇక ఇదంతా మళ్ళీ ఆరోగ్య వ్యవస్థ మీద పడి జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. దీంతో జీర్ణ సక్రమంగా అవ్వదు తినే ఆహారం. దీంతో మళ్ళీ కడుపు ఉబ్బరింపు, కడుపు ఉబ్బరింపు వల్ల మళ్ళీ గ్యాస్, మళ్ళీ గ్యాస్ వల్ల డయాఫ్రమ్ గుండె నొక్కటం, దాంతో మళ్ళీ గుండె నొప్పి లాంటి ఫీలింగ్స్ కలగటం, ఇన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొకసారి వాంతి అవుతున్నట్టుగా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం కామ్గా ఉండలేరు, అంటే ఆ స్థిత ప్రజ్ఞత అనేది ఉండదు ఆందోళన ఉన్నప్పుడు. ఇన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. సరే, మరి అసలు ఈ ఆందోళన ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చెప్పాల్సింది ఒత్తిడి. ఒత్తిడి వేరు, ఆందోళన వేరు. ఒత్తిడి వల్ల ఆందోళన ట్రిగర్ అవుతుంది, కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవడం ముఖ్యం. ఇక కొన్ని కొన్ని మందుల వల్ల కూడా ఈ ఆందోళన వస్తుంది, ఇంకా కొన్ని కొన్ని వ్యాధుల్లో కూడా ఆందోళన వస్తుంది, అలాగే కొన్ని కొన్ని మత్తు మందులకి బానిసైన సందర్భాల్లో కూడా ఆందోళన వస్తుంది, అలాగే కొన్ని మత్తు మందులు కానీ ఆల్కహాల్ లాంటి వాటిని కానీ ఆపేసిన తర్వాత విత్డ్రాయల్ సిమ్టమ్గా కూడా ఆందోళన వస్తుంది. ఇన్ని కారణాలు ఈ ఆందోళనకి. సరే, మరి ఈ ఆందోళన మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంది, ఇబ్బంది పెడుతూ ఉంది, ఏం చేయాలి? కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, ఒక 8 నుంచి 10 బాదం తీసుకోండి, బాదం గింజలు. దీన్ని వీటిని రాత్రంతా కూడా నానబెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, నానతాయి కదా, తేలిగ్గా తోలు ఊడొచ్చే స్థితికి వస్తాయి. పైన ఉండేటువంటి తోలంతా తీసేయండి. తీసేసి ఈ 10 బాదం గింజల్ని, నానిన 10 బాదం గింజల్ని గ్రైండర్లో వేసి గుజ్జుగా గ్రైండ్ చేయండి, లేకపోతే రోట్లో వేసి కూడా దంచవచ్చు. ఇప్పుడు మీకు గుజ్జు తయారైంది. ఇలాగా 1 టీ స్పూన్ గుజ్జును తీసుకోండి. తీసుకొని దీన్ని 1 కప్పు వేడి పాలకు కలపండి. అలాగే ఈ కుంకుమ పువ్వు ఉంటుంది, దీన్ని నానబెట్టి ఆ నానిన కుంకుమ పువ్వుని 1 చిటికెడు కలపండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. అన్నిటినీ కలిపి తెప్పండి. ఒక అద్భుతమైనటువంటి మీకు ఒక ఆహార ఔషధం సిద్ధం అవుతుంది.
దీన్ని ఇలా తాగేయండి. ప్రతిరోజు ప్రతి ఉదయం కానీ రాత్రి కానీ తీసుకుంటూ ఉండండి. దీంతో ఆందోళన తగ్గుతుంది. ఇలాంటిదే ఆందోళన తగ్గించేటటువంటి మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి. కమలాపడ రసం ఫ్రెష్గా తీయాలి, ఎక్కువ నిల్వ ఉండకూడదు ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. అలాగే హాఫ్ టీ స్పూన్ అంటే ఒక అర చెంచా జాజికాయ పొడి కలపండి. జాజికాయలు గట్టిగా ఉంటాయి. జాజికాయ, జాపత్రి, సుగంధ ద్రవ్యాలు ఇవి పచ్చడి కొట్లో దొరుకుతాయి. దీన్ని తెచ్చి మెత్తగా పొడి చేసి దాంట్లో నుంచి ఒక పావు చెంచా నుంచి ఒక అర టీ స్పూన్ వరకు కలపాలి. అన్నిటి కలిపి దిప్పి తాగేయండి. దీంతో మంచి నిద్ర వస్తుంది, ఆందోళన తగ్గుతుంది. ఇలాగా మీకు వీలైనటువంటి ఒక ఔషధం తయారు చేసుకుని వాడుకుంటూ రోజువారీగా టీ కాఫీలకు బదులుగా తులసి టీ తాగండి. అంటే ఏమిటి, ఈ తులసి పొడిని మరిగించిన నీళ్ళకి వేసి మూత పెట్టాలి. డికాక్షన్ దిగి డిప్ టీలా తయారవుతుంది. దీన్ని తీసుకోండి, దీంతో ఆందోళన తగ్గుతుంది. ఇంకా చక్కటి నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుంది సామెత. అలాగే బాగా బలంగా గాలి పీల్చి వదలటం అనేదాన్ని అలవాటు చేసుకోండి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వీటన్నిటితో ఈ ఆందోళన తగ్గుతుంది. అయితే చెప్పుకున్నాం కదా, ఆందోళన ఒక్కొక్కసారి తీవ్ర స్థాయిలో పెరిగిపోయి అది మళ్ళీ ఇతర ఇక్కట్లకి దారితీసే రిస్క్ ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, బ్రాహ్మీవటి, మానసమిత్ర వట్టకం ఇలాంటివి. వీటిని మళ్ళీ తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి. అంటే సరస్వతారిష్టం, అశ్వగంధారిష్టం ఇలాంటివి. అలాగే అవసరమైతే పంచకర్మ చికిత్సలు చేయాలి. అంటే ధారా చికిత్స, అభ్యంగన చికిత్స ఇలాంటివి. అప్పుడు ఈ ఆందోళన దాని స్థానంలో అది పూర్తిగా తగ్గిపోయి మిమ్మల్ని తిరిగి ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.